श्रीकारीं वरदां भयाप्रदकरां फुल्लब्जहस्तां शुभां कल्याणीं कमलां अनंतधनदां सर्वार्थधात्रीं प्रभां ब्रह्मेशादिसुरार्चितां भगवतीं श्रीविष्णुपत्नीं रमां श्रीलक्ष्मीं प्रणमामि सर्वजननीं भक्तार्थिविध्वंसिनीं ॐ तिरुच्चकनूरु महासाम्राज्ञै नमो नमः। అమ్మ పద్మావతమ్మ శుభాశీస్సులతో శుభోదయంగా సర్వప్రాణులకు సుఖాన్ని కలిగిస్తూ శార్వరినామ సంవత్సరం హేమంత ఋతు పుష్యమాసంలో చక్కగా తమ నిత్య కళ్యాణోత్సవ వైభవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభక్షణాలలో శ్రీంకార స్వరూపురాలైనటువంటిది అభయప్రదురాలైనటువంటి అమ్మ చక్కగా వికసించినటువంటి పద్మాలను తన యొక్క హస్తపద్మంలో ధరించినటువంటి శుభమైన కళ్యాణ స్వరూపిణి అనంతమైనటువంటి ధనాలను అన్ని విధాలుగా ఇచ్చేటువంటి కమల కమలోద్భవి సర్వార్థధాత్రి అని బ్రహ్మాది దేవతలందరి చేత కూడా నిరంతరం కీర్తించబడుతున్నటువంటి ఆ భగవతి విష్ణుపత్నిగా తాను స్వయంగా ఈ తిరుచ్చుకనూరు పద్మకాసారంలో ఆవిర్భవించే అమ్మవారు పద్మసుందరిగా
భగవానుని యొక్క తపఫలితంగా ఆవిర్భవించినటువంటి శ్రీ లక్ష్మిని అలమేలు మంగాస్వరూపంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ సర్వజనని భక్తుల యొక్క ఆర్తిని దుఃఖాన్ని ధ్వంసం చేసేటువంటి ఆ తల్లిని నమస్కరిస్తాం పూజిస్తాం అని సమస్త భక్తులు కూడా ఏ దేవదేవిని నిరంతరం కీర్తిస్తున్నారో అటువంటి అమ్మవారు తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ అందమైనటువంటి తన యొక్క స్వరూప విశేష స్వభావాలతో విశ్వానికి చక్కగా తాను సత్తాను కలిగిస్తూ సత్తాస్వరూపిణిగా సత్స్వరూపిణిగా పరమాత్మ అయినటువంటి ఆ భగవాను చిత్స్వరూపుణ్ణి సానంద స్వరూపుడుగా ఆనంద నిలయుడుగా ప్రకాశిస్తున్నటువంటి భగవాన్ని యొక్క హస్త పద్మాన్ని తాము ఈ కళ్యాణోత్సవ సందర్భంలో పట్టుకునేటువంటి శుభక్షణాలు అటు అయ్యవారు ఇటు అమ్మవారు ఇరువురు కూడా చక్కగా వధూవరులు అన్ని విధాలుగా సన్నద్ధమై అందమైనటువంటి ఎర్రని పుష్పమాలలతో కూడినటువంటి వేదమంత్ర విశేషాలతో సన్నద్ధమై అమ్మవారి కార్యం నిర్వహిస్తున్నారు. ఆగతం
वेदा बंधुमान बंधुमान भवति यहाँ आसाम एवं कृत्यम वेदा कल्पते अस्मै यहाँ आसाम एवं आगतमित्यायतनम वेदा आयतनवान भवति यहाँ आसाम एवं प्रतिष्ठामिति प्रदेशाम वेदा प्रतिति एवादिष्ठति प्राणभृतः उपधारयेत् बाधाजा संयतगति संयतः उपेति दधाति प्राणानि ప్రాణాపానాపానౌ గాయత్రీ దృష్టుభ జగతి అనుష్టగిత్యనోస్తుక పంక్త్యా సహ బృహతి ఉష్ణ్యా కర్తతే శోచేభిః సంయంతో ద్విపదేతి ద్వేపదాయా చతుష్పదే చతుఃపదా త్రిపదేతి త్రిపదాయా చ షట్పదేతి షట్పదా సఛందా ఇతి సఛందా ఛందాయిందో మహానామి మహానామ్నేరేవతయ విశ్వాసోవరీరి ప్రాసోవరీ మేఘ్యా విద్యుత వాచ సోదేభిమ్యంతో రజదా శీర్షాయుజ్యే కర్మభి కర్మభి అశ్వస్య వాజిన నారీతే పద్మయ లోమాయా దేవానాం పత్నే అంగాయమంతైదేవాదంతయ భోజనాని మరిహానమో వృత్తిమితి నమోహతి కాస్తికాత్రణి సంతి కవిధేతుర్దూధా పరో సమిత రీతి ఛందో వీతి చతుర్గాత్రణి పర్వసైతి పర్వాతృమంతో శమ్యంతమాసాగే మాసాహోరాత్రమిదే అంతరిక్షేణ వాయో క్షత్రై సహ రూపం కృణోతు సాధుయాసాం తే పరేభ్యః గాత్రేభ్యాసాం అస్తో అవరేభ్యాసాం అస్తభ్యైతస్తాభ్యః మజ్జభ్యైతి మజ్జాభ్యః తే తదువే భువతే ఉత్సన్న యజ్ఞేత్యుత్సన్న యజ్ఞః వై ఏషాయత అగ్నిః కిం వా ఆహాయతస్య క్రియతే కిం వా నాయత వై యజ్ఞస్య క్రియమాణ ంతర్యంతేంతహాయంతి పూయతి వై అసత్ ఆశ్విని ఉపేతి అశ్వినో వై దేవానాభ్యాతి పంచ ఉపేతి పాంతయజ్ఞవాన్ యజ్ఞ తస్మై భేదజ
अंतरिक्षे धृति स्वयं
बृहती मारहताः बसवः बृहत्या एव अस्मै पशून् अवेति रुन्धे बृहती छन्दसां स्वराज्यमिति स्वराज्यं परिति याज यस्य एताः उपधीयन्त इत्युपधीयन्ते गच्छति स्वराज्यमिति स्वराज्यो सप्त बालखिल्याः पुरस्तादेति दधाति सप्त पश्चात् सप्त वै शीर्षण्या दधाति
देवाः वै यज्ञे अकुर्वदादते असुराः कुर्वदादे देवाः यदाः क्षया सोमिया इत्यक्षया सोमियाः अपश्यन्नेताः अन्यथा अनुचेत्यनोच अन्यथा उपेति अदधतात असुराः नानवायन् नित्यनो अवायन्नेतदः देवाः भवन् परेति असुराः यद् अक्षया सोमिया इत्यक्षया सोमिया अन्यथा अनुचेत्यनोच अन्यथा उपदधातीत्युपदधाति भ्रातृजा विभूत्यागतिभ्रातृजा विभूति भवति आत्मनः प्रयति अस्या भ्रातृजः भवति आसुः त्रिवदति त्रिवृते इति पुरस्ताः देवेति दधाति यज्ञमुखमिज्ञामुखं वै त्रिवदति त्रिवृते यज्ञमुखमिज्ञामुखं एव पुरस्ताः देवीति आदयति व्योमेति विवोमासप्तदशैः सप्तादशः इति लक्षणतः अन्नौः वै व्योमेति विवोमान्नौः सप्तदश सप्तादशः अन्नौः एव दक्षिणतः धत्तेः तस्माः दक्षिणेनान्नौः अद्यतेः धरुणः कविगुंस इत्येकविगुंसः इति पश्चादे प्रतिष्ठेति प्रतिष्ठा वै एकविगुंस इत्येकविगुंसः प्रतिष्ठित्या इति प्रतिष्ठित्यैः भान्तः पञ्चदश पञ्चादशः इति उत्तरदैत्युदरदः वोजः वै भान्तः वोजः पञ्चदश इति पञ्चादशः वोजः एव उत्तरदैत्युदरदः धत्तेः तस्माः ते उत्तरदोऽभिप्रजायीत्युत्तरदः अभिप्रजायी जयति प्रदोर्तिप्रदोर्तिः अष्टादश इत्यष्टादशः इति पुरस्ताः ते उपेति दधाति द्वौ त्रिवृताभिभूतमित्यभिपूर्वमखे वीति यातयति अभिवर्तयित्यभिवर्तः समिकंस इति सा विकंसः इति दक्षिणतः अन्नौ वै अभिवर्तयित्यभिवर्तः अन्नौ समिकंस इति सा विकंसः अन्नौ एव दक्षिणतः धत्ते तस्माः ते दक्षिणेन अन्नौ अजरेः वर्चः वा विकंसः इति पश्चात् यत् विकंसतिः द्वैतेन विराजामिति वीराजोः यत् द्वैति प्रतिष्ठेति प्रतिष्ठातेन विराजोरिति वीराजोः एवाभिपूर्वमित्यभिपूर्वम् अन्नाद्दैत्यन्नाहद्येः प्रतीति तिष्ठति नमः नवदश इति वार्तः इति उत्तरदैत्युदोदरः तस्मात् सव्याः हस्तयोः तपस्वितरगिति तपस्वितरः योनिः चतुर्विगुंस इति चतुः विगुंसः इति पुरस्तात् दधाति चतुर्विगुंसत्यक्षरेति चतुर्विगुंसति अक्षराः गायत्री गायत्री यज्ञमुखमिति यज्ञामुख एव पुरस्ताः देवीति यातयति गर्भाः पञ्चविकंस इति पञ्चाविकंसः इति दक्षिणतः अन्नौ वै गर्भाः अन्नौ पञ्चविकंस इति पञ्चाविकंसः अन्नौ एव दक्षिणतः धत्तेः तस्माः ते दक्षिणेन अन्नौ अद्यतेः वोजः प्रणवैति त्रिणवः इति पश्चात् इमे वै लोकाः त्रिणवैति त्रिणवः येषु एव लोकेषु प्रतीति तिष्ठति सम्भरणगिति सम्भरणः त्रयोविकंस इति त्रयः विकंसः इति उत्तरदैत्युदुतरतः तस्मात् सव्यः अस्तयोः सम्भाज्यतरगिति सम्भाज्यकरः कृतुः एकत्रिकंसकैत्यैकात्रिकंसः इति पुरस्ताः देवपेति दधाति वाग् वै क्रतुः यज्ञमुखमिति यज्ञामुखं वाग् यज्ञमुखमिति यज्ञामुखम् एव पुरस्ताः देवीति यातयति ब्रह्मस्य विष्टवोः चतुस्त्रिकंस इति त्रिकंसः इति दक्षिणतः असौ वै आदित्यः ब्रह्मस्य विष्टवोः ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् एव दक्षिणतः ते तस्माः ते दक्षिणः अर्धः ब्रह्मवर्चसितर इति ब्रह्मवर्च सीतरः प्रतिष्ठेति प्रतिष्ठा त्रयस्त्रिकंस इति त्रयः त्रिकंसः इति पश्चात् प्रतिष्ठित्या इति प्रतिष्ठितिः नागः षट्त्रिकंस इति षट् त्रिकंसः इति उत्तरदैत्युदुतरतः सुवर्गैति सुवाहागः वै लोकः नागः सुवर्गस्येति सुवाहागस्य लोकस्य समस्मह्या इति सष्ठेः अग्नेः भागः असीति पुरस्तात् उपेति दधाति यज्ञमुखमिति यज्ञामुखम् वै
ॐ नमो भगवत्यै वेङ्कटपद्मावत्यै नमो नमः। దేవి తన్మహిమావధి నీవుగాని అచ్యుతుడుగాని తెలియలేరంట, అట్టి అనవధి గుణాఢ్య ఏమని అభినుతింతూ శిరము వంచి నమస్కృతు సేయువాడా,
అద్భుతమైనటువంటి అమ్మవారు శక్తి స్వరూపిణి శక్తి శక్తిమతోరభేద అంటుంది శాస్త్రం శక్తిమంతుడు ఆయన శక్తి ఆమె శక్తిని తనలో కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన్ను శక్తిమంతుడు అంటారు ఇద్దరికీ కూడా ఏమాత్రం తేడా లేదు ఎందుకంటే ఎవడైతే బలవంతుడు ఉన్నాడో ఆ బలవంతుడికి గుర్తింపు అతని యొక్క బలం చేతనే మనం ఆలోచించినప్పుడు బలము వేరుగా బలవంతుడు వేరేగా మానసికంగా వేరే చేయగలము కానీ నేరుగా చూసినప్పుడు బలవంతుడు బలము కలిసే ఉంటున్నాయి బలవంతుడు ఎక్కడుంటే బలం అక్కడుంది బలం ఎక్కడుందో బలవంతుడు అక్కడున్నాడు అలాగే శక్తి శక్తిమతోరభేద అని శక్తి శక్తిమంతుడికి ఏమాత్రం తేడా లేదని అటువంటి ఆమె శక్తి స్వరూపిణి తన యొక్క శక్తిని బయటకు చూపించేటప్పుడు ఆవిష్కారం శక్తి ఆవిష్కారం అంటారు అది బయటికి వచ్చినప్పుడు పరమాత్మ యొక్క శక్తి బయటికి వచ్చినప్పుడు మనం చూస్తున్నటువంటి విశ్వంగా మారుతోంది అదే ఇక్కడ అంటున్నారు పెద్దలు అమ్మా నీ మహిమ అనేది మహిమ అంటే ఈ మొత్తం విశ్వం ఆ విశ్వం యొక్క అవధి దాని యొక్క హద్దులు అనేది ఎవరు కానీ తెలుసుకోలేరు అందుకనే అంటాడు అచ్యుతుడు కానీ నాశరహితుడైనటువంటి పరమాత్మ కూడా ఎందుకంటే పరమాత్మ యొక్క శక్తి పరమాత్మను కొలిచి చూపిస్తోందట ఇక్కడ విశ్వరూపంగా అందుకనే విశ్వం విష్ణు వషట్కారః అని విష్ణు సహస్రనామంలో ఆయన భగవాను యొక్క గొప్పదనాన్ని చూపిస్తాడు మహర్షి వేదవ్యాసులు ఎందుకంటే విష్ణువు విశ్వము వేరే కాదు విష్ణువు బయటికి కనబడినప్పుడు విశ్వరూపంలో కనబడుతున్నాడు బయటికి ఆయన ఎప్పుడూ నిరాకారుడు నిర్లేపుడు ఆకారం లేనటువంటి వాడు నిరాకారుడైన వాడు బయటికి ఆకారంతో కనబడినప్పుడు విశ్వరూపంగా కనబడుతున్నాడట అలా విశ్వరూపంగా కనబడడానికి మధ్యలో ఉన్నటువంటి ఒక మీడియం ఏదైతే ఉందో ఆ మీడియానే మీడియమే అమ్మవారు శక్తి రూపిణి అటువంటి శక్తిని తాను ఉపాసన చేసి బయటికి తీస్తున్నాడు ఆయన కాబట్టే 12 సంవత్సరాల కాలం తపస్సు చేసి తనను వదిలిపెట్టినటువంటి మహాలక్ష్మిని మళ్ళా ప్రత్యక్షం చేసుకున్నారు ఆయన తిరుచుకనూరులో అక్కడ ఉన్న రహస్యం అది కథ కథగా చూపిస్తారు అక్కడ పురాణంలో కానీ జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆయన చేసిన తపస్సు అంటే ఏకాగ్రమైనటువంటి ధ్యానం ఆ ధ్యానంలో అమ్మవారు వికసించినటువంటి పద్మంలో పద్మసుందరిగా వచ్చింది ఆ విశేషాన్ని చెబుతుంది అలా వచ్చినటువంటి తల్లి అనేక స్వరూపాలతో విశ్వాన్ని అభివృద్ధి చేస్తోంది విశ్వాన్ని నడుపుతోంది నడుపుతున్నటువంటి విశ్వం నడుస్తున్న విశ్వం ఆమె శక్తి రూపంగా కదులుతోంది అలా కదులుతున్నటువంటి దానికి సంకేతంగా సాంకేతికంగా ఇక్కడ ఆ కళ్యాణ స్వరూపం కళ్యాణం అనే కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ మాంగళ్య రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై మాంగళ్య రూపంగా ఆమెను ఆవి చక్కగా కైంకర్య పనులు ఆరాధిస్తే ఆరాధన స్వీకరించి అదిగో స్వామివారు తమ యొక్క శక్తి రూపిణిగా అమ్మవారిని మాంగళ్యం తంతునానేనా ధర్మము ప్రపంచం యొక్క ధర్మము నడవడిక నెరవేరడానికి ఇదిగో ఈ ధర్మరూపమైనటువంటి మాంగళ్య ధారణ నీకు చేస్తున్నానని అదిగో మాంగళ్య ధారణ నిర్వహించారు స్వామివారు నీకు దక్కే దైవారచూడవయ్య
ఉదార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా మాట్లాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల పచ్చిదేరిని మగువ మాట్లాడితేను మాణికాలు నిండుకొని పగడాలు పెదవుల చిదేరిని మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి మగిడి చూచితేను మంచి నీలాలుప్పతిల్లి తగు నీకు నీ పెదిక్కు తప్పక చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానై చెలువా నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానై చెలువా పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని నడచితే వైడూర్యాలు వెడలి గోళ్ళ పడతి జవ్వనమున పచ్చలు కమ్ముకొని నడచితే వైడూర్యాలు నవ్వితేను దొరిగి నీ వజ్రాలు తొడిబడ నవ్వితేను దొరిగి నీ వజ్రాలు ఒడికమైనది ఈపే ఒరపు చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జాడని చెలువా తటుకన నీకు దక్కి దైవార చూడవయ్యా ఎటువంటి విలాసిని ఎంత జానై చెలువా తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు కొమ్మ ప్రియాల తేనెల కురిసి పుష్యరాగాలు కుమ్మరించి చెనకుల గోమేధికాలు
సిగ్గువడే పెళ్లి కూతురు పెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు